భక్త కన్నప్ప సినిమాలో ఒక రకమైన భక్తిని చూసాం బాహుబలి సినిమాలో బలమైన శివభక్తుని చూసాం అంతా ఆ శివుడే చూసుకుంటాడు అనగానే అతి భారీ శివలింగాన్ని సైతం అవలేలగా ఎత్తేస్తాడు శివుడు క్యారెక్టర్లో ఉన్నటువంటి హీరో ఇప్పుడు నేను చెప్పబోయే శివయ్య గురించి తెలుసుకుంటే ఆహా ఏంటి ఆ పరమ భక్తి అని ప్రతి ఒక్కరూ ఆశ్చర్యపోవాల్సిందే విజయనగరం జిల్లా భోగాపురం మండలం బసవపాలెంలో ఉన్నటువంటి శివయ్య గురించి ఆయన పేరు చెప్తే చాలు ప్రతి ఒక్కరికి అర్థమైపోతుంది అదిగో ఆ కొండ మీదే ఉంటాడు శివయ్య అని ప్రతి ఒక్కరూ చెప్తారు ఏంటి ఆ శివయ్య స్పెషల్ అంటే పదేళ్ల వయసులోనే అటు కన్న తల్లిదండ్రులకు దూరమయ్యాడు మరొక వైపు అంగవైకల్యం మాత్రమే అతన్ని వెంటాడుతూ వస్తోంది అయినా ఆ పరమ శివుడిపై ఉన్న భక్తి ఏమాత్రం వదలలేదు తను నమ్ముకున్నటువంటి శివుడికి అన్నీ తానై సకల సౌకర్యాలు చేస్తూ ఇక్కడ ఆలయాన్ని కూడా తనే కట్టించాడు నిత్య పూజలు కూడా చేస్తున్నాడు మరి ఆ శివయ్యతో ముచ్చటిద్దాం రండి ఈ శివయ్య పరమ భక్తి అసలు శివుడికి ఈ రకంగా కూడా పూజించొచ్చా ఈ రకంగా కూడా గుడి కట్టి ఆ శివుడి పైన ఉన్నటువంటి భక్తిని చాటుకోవచ్చా అని ప్రతి ఒక్కరికి అనిపించింది కదా ఆలయాన్ని ఎలా కట్టారు జన్మ కర్మ ఫలమో ఇదిగో ఈ జన్మలో కర్మ ఇచ్చాడు పరమేశ్వరుడు నేను దేవుడి మా నాకు పోషణ కంటే ఎంత ఆహారం తప్ప ఏమీ ఇక్కడ నాగస్వాధువులో అగురంతోనే ఆ హోమం ప్రతిష్టాపన అయ్యింది చచ్చిపోయిన వ్యక్తిని నా కళ్ళ ముందు బతికించాడు ఆయనకి పదేళ్ల వయసులోనే తల్లిదండ్రులు దూరమైనప్పటికీ కూడా అప్పటి నుంచి ఆ శివుడే అంత అని ఆ శివుడికి ఈయనే అన్ని అని భావించి పూర్తిగా శివ భక్తిలోనే లేనమై ఉన్నారు ఆయనతో ఒక్కసారి మాట్లాడదాం నమస్తే శివయ్య గారు ఈ చుట్టుపక్కల ఊర్లకి వెళ్ళి బసవ పాలంలో ఉన్నటువంటి శివయ్య గారి గురించి తెలుసా అంటే ప్రతి ఒక్కరు ఒక కొండ మీద గుడి కట్టి ఈ రోజు గ్రామానికి ఆయన ఒక శివాలయాన్ని ఏర్పాటు చేయడమే కాదు పూర్తిగా శివుడికే అంకితం అయిపోయాడమ్మా ఆయన అని చెప్తున్నారు ఎందుకండి ఎందుకు అనిపించింది మీకు ఆ శివాలయం కట్టేసి వాళ్ళు వచ్చి గుడికి పక్క గ్రామం నుంచి ఒక మాత వచ్చి ఇద్దరు పిల్లలు తీసుకుని వెళ్ళి ఆ దర్శనం చేసుకుని వచ్చింది కరెక్ట్గా పన్నెండు గంటలు అవుతుంది పన్నెండు గంటలు అవుతూ ఉంటే ఆ టైం అప్పుడు ఆ పిల్లలు తీసుకొని వస్తుంది నేను ప్రతి సంవత్సరం కూడా శివమాలు వేసుకొని పూట భుక్తి చేస్తూ ప్రతి సంవత్సరము మహాశివరాత్రికి శ్రీశైలులో దర్శనం చేస్తూ తర్వాత పదిహేను శివాలయాలు పురాతనమైన శివాలయాలు ఎక్కడెక్కడో మారుమూల గ్రామాలలో ఉన్న శివాలయాలన్నీ దర్శనం చేసుకుంటూ అలాగా దగ్గర దగ్గర మూడు వందల శివాలయాల పక్కనే దర్శనం చేశాం జిల్లా జిల్లాల వారీగా దర్శనం చేసుకుంటూ పురాతనమైన శివాలయాలు చేసుకుంటూ నేను ఒకడ మా గ్రామంలో పక్కనే దుర్గాలమ్మరు గుడి అయినా గుడిలో ఉండేవాడిని ఈ మధ్యాహ్నం పన్నెండు గంటలకి నేను బయటకు వచ్చేటప్పటికి ఆ మాట ఎదురయ్యింది ఆ పిల్లలు కుట్టేస్తుంది ఏడిపిస్తూ ఏడుతుంటే ఎందుకమ్మా పిల్లలు కుట్టేస్తాను ఎక్కడికి వెళ్ళవు ఈ టైం అప్పుడు వచ్చేవాని అంటే ఆయన అమనవామ శివాలయంకి వెళ్ళాను అందే వస్తుంటే పిల్లలు ఇబ్బంది పడి మరి ఎందుకు మా పిల్లలు కూడా వస్తాను అంటే కాలు కాలిపోతున్నాయి మంచి ఎండప్పుడు వచ్చేస్తాను ఏమి తల్లి అని అంటే పొద్దున్నగా వెళ్ళాను శివాలయంకి ఇప్పుడు అయింది దర్శనము వస్తాను మామూలుగా పిల్లలు ఎత్తుకోవడానికి పెద్దలు అయిపోయారు నడిపించడానికి చిన్నలు అయిపోయినారు ఒకళ్ళు ఎత్తుకుంటే ఒకళ్ళు అల్లరి పెడుతున్నారు ఇసుక పెట్టేస్తారు బాగా ఇబ్బంది పెట్టేస్తానరు బాబు అని మరి సలబడేకి రావచ్చు కదమ్మా అంటే పొద్దున్నగా వెళ్ళాను ఏమకలు ఇప్పటికైంది దర్శనం ఇంటికాడ మాకు మేకలు గూరెలు ఉన్నాయి మా ఆయన కుట్టేస్తాడని ఆతృత్తితో పారొస్తానని చెప్పి అని ఉన్నది సరే అప్పుడు శంకరుడు మధులో కలిపాడు ఇక్కడ ఎక్కడ ఈ దగ్గరలో చిన్న ఆసరా ఉంటే వీళ్ళకి శ్రమ తప్పిపోతుంది కదా వీళ్ళకి బాధ తప్పుతుంది కదా అని చెప్పేసి అనుకున్నాము ఎవరైనా చేస్తే బాగుండేమో అనిపించింది ఎవరు చేస్తారు ఎవరి కోసం వాళ్ళు బతుకుతూ ఉంటారు ఎవరు స్వార్థం ఆలుది ఎవరు బతుకులు వాళ్ళవి లోకం కోసం పోకడ కోసం ఎవరో వాళ్ళు తేలా తక్కువ నూట్టుకోట్టుకో ఎక్కడో ఒక మహాత్ములు మాత్రమే ఉంటారు ఎవరు చేస్తారు ఎవరు బాధలు ఆలివి మనమే చేతి పోలా అనిపించింది అది ఎలా చేస్తామా ఏంటి అని కూడా ఆలోచన అంటూ లేదు నాకు అక్కడ చేయగలనా లేదా అని కూడా ఆలోచన ఏమి లేదు ఆ శంకరడు మధ్యలో పలికించడు చెయ్యాలి చిన్నది ఈ పరిస్థితిలో ఇంత ఘనంగా స్వామికి అభిషేకాలు పూజలు ఏది తక్కువ రాకుండా చేస్తున్నారంటే అసలు మీరు ఇబ్బంది పడటం లేదా ఇలా చేయడానికి ఇష్టపడి చేసింది ఇబ్బంది ఏమి తల్లి కష్టం అనుకుంటేనే ఇబ్బందిగా ఉంటుంది లేదంటే ఏదైనా పక్షిపాతమో లేకపోతే ఏదో స్వార్థమో ఏదో కలమసమో ఏవో ఉంటే ఏవేవో కోరికలు ఇలాంటివి ఏవైనా ఉంటే అలాంటి ఆలోచనలు అలాంటివి అవన్నీ ఉంటాయి మరి మనకి ఏమీ లేదు కదా ఇంకేముందేమీ లేదు వెంటరా నాయకుల కోసం ఎందుకు ఎంపల్లాడ్డం ఊరు కోసం గుడి కట్టాలి ఆ గుడికి నేనే పూజారిగా ఉండి అన్ని స్వామి వారికి చేయాలి అనిపించినప్పుడు అంటే పూజకి మనం అష్టోత్తరాలు చెప్పడం ఈ విధానం అంతా ఎలా నేర్చుకున్నాం ఇది అంత శంకరదయ్య ఎందుకంటే మనకు అంత శ్యామ సేవలోనే ఆటోమేటిక్గా ఇవన్నీ అబ్బాయి ఏది కూడా నేనే సేవ చేయాలని ఉద్దేశం ఏమి లేదు ఇక్కడ దేవుడే జీవుడు జీవిడే దేవుడే తత్వం అందరూ స్వహాస్తాలతో చేసుకున్న అవకాశం నేనే దేవుడి సేవకుడిని నానాగే పది మంది కూడా భగవంతుడికి సేవ చేయాలని డైరెక్టర్గా వాళ్ళకు వాళ్ళే వెళ్ళి స్వామికి స్వయంగా అభిషేకం చేసుకునే అవకాశము వాళ్ళు వాళ్ళ ఇష్టానుసారము వాళ్ళు పూజ చేసుకోవచ్చు ఏ ఒక్కరు కూడా ప్రతిఫలం ఆశించలేని ఆలయము ప్రతిఫలం కోసం ఎదురు చూసేది కాదు ఎవరు ఏ బుద్ధి అనుసారం వస్తూ ఉంటారో వాళ్ళు వాళ్ళు ఆ బుద్ధి అనుసారం మాత్రమే పోతూ ఉంటారు భగవంతుడు ఉన్నాడా లేడా అనే వాళ్ళు కూడా ఇక్కడ అర్థం అర్థంగా ఉంటుంది ఎందుకంటే నువ్వు ఏ బుద్ధితోనూ ఆలోచిస్తూ ఉంటే ఆ బుద్ధితో నువ్వు ఉన్నానంటే ఉన్నావు లేవంటే నేవు ఉన్నానడానికి లేడా అనడానికి మన వశం కాదు ఎందుకంటే ఈ సృష్టిలో సర్వ సృష్టి ఉన్నదనేది ఎంత సత్యమో ఇది కూడా ఉన్నదంత అంతే సత్యం మనం ఉన్నదన్నంత మాత్రమూ ఉన్నట్టు కాదు ఎంత మాత్రమూ నేనట్టు కాదు మీ పోషణకే మీరు ఇబ్బంది పడుతున్నప్పుడు ఆలయాన్ని ఎలా కట్టారు అసలు మొట్టమొదట ఏమీ లేదు తల్లి నాకు పోషణ కంటే ఇంత ఆహారం తప్ప ఏమీ లేదు ఆహారం మా సెంతాతీయాలు కూడా నన్ను చూస్తూ ఉంటారు మా సింతాతీయాలు పెడుతూ ఉంటారు ఆహారానికి ఇబ్బంది లేదు మా సింతాతీయాలు ఎప్పుడూ పెడుతూ ఉంటారో నేను కూడా మైక చెట్లకి వాటికి వెళ్ళేవాడిని తిరిగేవాడిని చేసేవాడిని ఏదేదో మన ఆహారం మనం సంపాదించుకునేవారము ఏ రకంగా బాధపడేవాడిని కింద మీద కింద మీద ఎదట మనిషికి ఎవరికైనా ఏ హెల్ప్ కావాలన్నా మనం వీలైనంత వరకు చేసేవాడిని అంతే అది ఇప్పుడు చెయ్యాలి ఎందుకంటే ఏదో ఎతటి వాళ్ళకైనా ప్రతిఫలం ఆశించి చేసేయడం కాదు ఏదో మనకుంటే పది మందికి పెట్టడం మళ్ళీ లేదంటే మా పది మందికి అడుక్కోవడానికైనా ఇబ్బంది ఏం లేదు అలాగనే మేము చేస్తున్న మంచి పని అని చెప్పేసి మా గురువు గారి కాడికి వెళ్ళి ఇలా సంకల్పన చేశాను సంకల్పం చేసేటప్పుడు గురువుగారు ఈ పని చేద్దామని అనుకున్నాను అంటాడు సరే నాయన చేయి ఆయన ఆయన చెయ్యోతి ఇచ్చాడు తర్వాత అలాగే మా ఎంపీపీ బంగారాజు గారు అలాగే చాలామంది మనం చేస్తున్న మంచి కార్యక్రమం అని చెప్పేసి చాలా చాలామంది మనకి వెనకాతలు ఉండి చెయ్యూతనిచ్చి ఆ సాయ సహకారాలు అందించి ఎంతోమంది అక్కడ వైజాగ్ ఎక్కడో విశాఖపట్నం నుంచి మనోహర్ రెడ్డి గారు అని తర్వాత ఎక్కడో హైదరాబాద్లో ఎక్కడో అమెరికాలో ఉన్నారు అలా ఎస్టీడి వాళ్ళు తాలూకు పేరు తాలూ చాలా చాలా మంది మనం కానీ ఏ ఒక్కరిని కూడా నోరు తెరిచి కానీ నాపోతే ఇది చెయ్యండి అది చెయ్యండి ప్రతిఫలం ఆశించే ఆ మాట మాత్రం రాదు అష్టోత్తరాలు ఇంత అద్భుతంగా చెప్తున్నారు అసలు మీరు ఏం చదువుకున్నారు నేను చదువుకునేది ఐదో తరగతి అంతే ఐదో తరగతి చదువుకున్నాము పురాణాలు రామాయణము భారతము శివపురాణము అష్టాదశ పురాణము ఇవన్నీ కూడా చదువుతూ ఉంటాను గురు పౌర చరిత్ర గరుడు పురాణము అన్నీ కూడా పురాణాల సారాంశం కూడా తెలుసుకొని మా గురువుగారు ఉన్నారు బల్లా దుర్గారావు గారని అక్కడ తగర ప్రజలు ఉన్నారు అలాగనే మా గురువుగారు తర్వాత బాలసుబ్రహ్మణ్యం గారు వీళ్ళందరూ కూడా వెనకాతులు ఉండి మనకి చెయ్యూతనిచ్చి శివుడికి మీరు నమ్ముకున్న ఆ శివుణ్ణి అందంగా ముస్తాబ్ చేయాలనుకుంటున్నారు కానీ మీరు మాత్రం ఇలాగే ఉన్నారు భక్తే చూడాలంటారా అందం ఈ దేహం కాదు అని అంటారా లేదు తల్లి శివయోగులకి నేనే కాదు తల్లి ఏ ఒక్కరు కూడా శివయోగులకి అనే ఒకరికి కోరుకుల చిట్టా ఉండదు తగ్గుతుంది కోరుకుల చిట్టా ఎందుకంటే దేనికోసం వెంటనే నాటి కోసం ఏం పల్లాడము ఎందుకు ఏది రాదు ఊపిరిపోతే ఊరుబడి పారిపోల్సిందే ఏ అలంకరణ గిలంకరణం ఎందుకు కావాలి ఏ ఏవో కావాలనుకున్న వాళ్ళకి ఉండాలి బతకాలని ఆశలు ఉన్నోళ్ళకి ఉండాలి ఏవో అనుభవించాలనుకున్న వాళ్ళకి ఉండాలి ఎందుకు అవి లేని వాళ్ళకి అవి ఎందుకు ఉన్నా లేకపోయినా అవి అనవసరమే కదా వాటి కోసం ఎంపల్లాడవలసిన పని లేదు కదా

అర్చకులుగా ఉన్నారు మిమ్మల్ని ఎవరు ఈ ఈ ప్రశ్న అడగలేదా అడుగుతూ ఉంటారు కానీ నేను కూడా వాళ్ళతో పాటు సాంగత్యం చేస్తూ ఉంటాను కదా తల్లి అగోరు అఘోరులు కలిస్తాను నిగ దిగంబర్లు కలిశాను నిరాహార యోగులు కలుస్తూ ఉంటాను నా యాలానికి కూడా వస్తూ ఉంటారు ఆ పుణ్యత్ములతోనే ఆ అఘోరాలతోనే అక్కడ నాగ సాధువులు అఘోరాలతోనే ఆ వామం ప్రతిష్టాపన అయ్యింది ఆ నిరంతరము వామం కాలుతూ ఉంటుంది అది అఖండ ధ్వని అఖండ ధ్వని ఒక హిమాలయాలకు వెళ్ళే దారిలో ఆ గంగోత్రి యమునోత్రికి వెళ్ళే దారిలో ఒక శివాలయంలో ఉంటుంది అఖండ ధ్వని ఆగోరాలతో ప్రతిష్టాపన చేసింది అదే ఆ విధంగా ఇక్కడ కూడా ఆలయంలో మనం ఆఖండ ధ్వని ప్రతి అంటే ప్రతిరోజు కూడా ఉదయం సాయంకాలం ముట్టిస్తూ ఉంటాము స్వామి సేవ చేసేటప్పుడు మనము చేస్తూ ఉంటూ కొంచెము కొంచెం కట్టెలు వేసి కట్టెలతో వేసేసి నెయ్యేసి మన స్వామిత కొలిది ఇక్కడ పరమేశ్వరుడు ఏం చెప్తున్నాడంటే ఏది నిన్ను ప్రతిఫలం కోరికాదు కానీ నీ శక్తి మేరకు చేయు బుద్ధితో మాత్రం చేయకు సూక్ష్మక రూపంలో నేను కూర్చున్నాను దేహ రూపంలో నీలోనే కూర్చున్నాను ఆత్మ రూపంలో నీలోనే ఉన్నాను చైతన్య రూపంలో ఇక్కడ సూక్ష్మక రూపంలో నీకు నాకు కనెక్షన్ కలుపు అంటే నువ్వు ఏ దృష్టితో చూస్తే ఆ దృష్టితోనే కనిపిస్తాను ఏ బుద్ధు అనుసారణం ప్రవర్తిస్తే ఆ బుద్ధు అనుసారంతో పురుస్తుంది ఈ లోకం అంతా ఇప్పుడు ఎలాగ కకలా వికలంగా కుట్టుమిట్లో ఆడుతుంది కలికాలంలో ఎందుకంటే ఏ దేవుడో ఏయో పేరు బాబాగా అప్పుడు ఆల్రెడీ చెప్పాడు గారు ఇంటికో గురువు ఇదికో బాబాలు పుట్టుకోస్తారని అదే విధంగా కకలా వికలంగా కొట్టుకుంటుండే దేవుడు అనేవాడు ఏ జాతిలోనే ఏ మతంలో ఒక్కడే మహాత్ముడు జ్ఞాని యోగులు ఎవరు కూడా మేము దేవుళ్ళు అనే ఎందరో ఒకటి ఉన్నారని చెప్పలేదు కానీ మిడిమిడి జ్ఞానంతో ఉన్నవాళ్ళు వాళ్ళు వాళ్ళ స్వార్థాల కోసం వాళ్ళు వాళ్ళ స్వలాభావాల కోసం వాళ్ళు ఎదగడం కోసం మాత్రమే జీవులు తప్పుదారి పట్టించి తప్పుడు ప్రచారం చేస్తూ వాళ్ళు వాళ్ళు గుళ్ళు అన్ని పెంచుకొని పెద్ద పెద్దగా ఇప్పుడు నాగ సాధువులు అఘోరాలు ఇలాంటి వాళ్ళని మీరు కలుస్తూ ఉంటాను వాళ్ళతో సంబంధాలు ఉన్నాయని చెప్తున్నారు అంటే వాళ్ళు ఏమైనా ప్రత్యేకంగా చెప్తారా అండి శివుడి గురించి కానీ లేకపోతే ఏమి లేదు నేను వెళ్తూ ఉంటాను కలుస్తూ ఉంటాను దర్శనం చేసుకుంటాను గురుగారులు కలుస్తాను దండం పెట్టుకుంటాను ఎందుకంటే ఒక పుణ్యాత్మును కలిస్తే కొన్ని జన్మల కరమల పోతనే ఆశ ఆ కర్మకు తొలగాలనే ఏ జన్మ రుణ బంధమో ఏ జన్మ కర్మ ఫలమో ఇదిగో ఈ జన్మలోని ఈ కర్మ ఇచ్చాడు పరమేశ్వరుడు ఈ కర్మ ఈ కర్మలు పోవాలని మరి జన్మలోని ఇలాంటి కర్మలు రాకుండా ఉండాలని కర్మలు తొలగాలని మనం తాపత్రయం పడుతున్నామే తప్ప వా గురువుల నుంచి ఏదైనా పొందాలని ఉద్దేశంతో కాదు పుట్టుకతో అండి లేకపోతే ఏమైనా ప్రమాదం పుట్టుకుతో వచ్చింది పుట్టుకుతో వచ్చింది జన్మతో వచ్చిందే అంతేగాని వాళ్ళు గురువులతోనే ఏదో పొందాలి ఏదో చెయ్యాలని ఏదో చెందాలని కాదు ఒక పుణ్యాత్ముడిని కలిసి దర్శనం చేసుకుంటే ఆ పుణ్యాత్ముడు పాదోలు సాగితే వాళ్ళు ఒక జన్మ కర్మ రహితం అవుతుంది అది తెలియదు చాలామందికి ఎందుకంటే ఎంతోమంది మన ఈ జీవులు ఎంతోమంది మనకన్నా ముందు వాళ్ళు ఉన్నారు మనం ఇప్పుడు వచ్చాం మనకన్నా ఉన్న వాళ్ళందరూ ఎర్రోళ్ళు కాదుగా వాళ్ళందరూ ఉన్నారు ఎంతోమంది మేధావులు ఎంతోమంది తెలివైన వాళ్ళు ఎంతోమంది వాళ్ళందరూ సమకూర్చింది ఇప్పుడు మనం అనుభవిస్తాము కానీ మనమే మిడిమిడి జ్ఞానంతో పడుతూ శివయ్య గారికి ఈ పరిస్థితి ఇలా ఉన్నా మనం జాలి పడతామేమో కానీ ఆయన మాత్రం పూర్తిగా శివుని మీదే నా జీవితం ఆధారం ఆయనకే నా జీవితం అంకితం ప్రతినిత్యం ఆయన సేవలోనే నేను తరిస్తూ ఉంటానని చెప్తున్నారు ఇంకొక విషయం ఏంటంటే హఠయోగం కూడా చేస్తారు బావిలో ఇప్పుడు చేతుల పరిస్థితి ఇలా ఉన్నా కూడా కాళ్ళు కట్టేసుకొని బావిలోనికి దూకి మళ్ళీ అమాంతమైన తిరిగి రావటం కూడా జరుగుతుంది హఠయోగం ఇది ఎక్కడ నేర్చుకున్నారండి ఏమీ లేదు మంతా శివుడు కరుణ కటక్షం ఆటోమేటిక్గా అదంతా అదే అబ్బింది అంత సాంది ఎంత ఏమీ లేదు ఎవరు మనకి ఏమి అప్పిందేమి కాదు చేసింది ఏం కాదు ఒక నది పోరుతూ ఉంటా నదిలో మనం ఇలా ఉండగలమా చేయగలమని చెప్పేసి ఒక చిన్న ట్రైలేసాం దాంతో అది ఆటోమేటిక్గా అది స్వామి దేవి వల్ల అది సక్సెస్ అయ్యింది తర్వాత అక్కడి నుంచి జ్ఞానం చేసుకోవడము ఇవన్నీ చేయడం ప్రతిరోజు నిత్య పూజలు చేస్తాం ఆ నిత్యం పూజ చేస్తూ ఉంటాం మరి ఇంక రెండోది ఏం లేదు సాయంకాలం అయిందే స్వామికి దీపం పెట్టాము పొద్దున్నైందే స్వామికి దీపం పెట్టమా అంతే కాలబ్రహ్మంలో ఇదే జీవితం ఇంకా చేయడానికి ఇంకేముంది ఏమీ లేదుగా ఏం చేస్తాము కూలికెల్లో కాదు నాలుగు ఇళ్ళో కాదు పని చేసిన వాళ్ళం కాదు స్వామి సేవలోనికి రాకముందు అప్పుడు మేక సెట్లు అయితే తిప్పేవాడు తల్లి పెళ్ళిళ్ళకి అట్లకి వెళ్తూ ఉంటే వాళ్ళు మా వాళ్ళు మేక సెట్లు ఉంటే మేక సెట్లు ఓటుకొని వెళ్ళి తిప్పుతూ ఉండేవాడిని వాళ్ళతో పాటే ఏముంటే అది తీసుకుంటే మా ఇంటికాడ మా చింతాతీయాల దగ్గర మనం ఉండేవారమే మా అమ్మ చిన్నప్పుడే పోయి చచ్చిపోయింది పది సంవత్సరాల వయసు అప్పుడే చచ్చిపోయింది మా నాన్నలు కూడా పెద్దగా పట్టించుకోకపోతే మా చింతా తీయాలు ఇంటికాడ ఉండేవాడిని వాళ్ళ దగ్గరే ఉండి వాళ్ళ దగ్గరే ఆహారానికి వాళ్ళే చూసుకుంటేవారు ఇప్పుడు కూడా వాళ్ళే చూసుకుంటూ ఉంటారు ఇప్పుడు వాళ్ళతోనే ఉంటాను ఎందుకంటే ఎంత ఏది కలిసి వచ్చినా మనం అపకీర్తం ఉండకూడదు ఎందుకంటే ఈరోజు కాలు వచ్చి వెళ్ళిపోయాడు అనే కీర్తి ఉండకూడదు ఎందుకంటే మనం మంచి పని చేస్తున్నాము ఎందుకంటే ఏదో రకం పది మందికి ఉపయోగపడాలి మన కోసం జీవితం ఎంత ఏది కాదు వెంటర నాటి కోసం వెంపాలను కోట్లు కోట్లు కూడ పెడతాను అవి ఏవైనా నీ వెనకతలు వస్తాయ ఇప్పుడు మీరు పూర్తిగా శివుడి సేవలో ఉన్నారు కాబట్టి ఈ మీ బసవపాలెం ఊరంలో మీకు ఇంత గౌరవం లభిస్తుంది శివయ్య అనగానే ప్రతి ఒక్కరూ చెప్పేస్తున్నారు మీ గురించి అయితే ఇంతకు ముందు మీరు ఏమైనా అవమానాలు అలాంటివి ఎదుర్కోవాల్సి వచ్చిందా మీ పరిస్థితి చూసి మిమ్మల్ని ఇబ్బంది ఉన్నాయి ఉన్నాయి తెల్లవి అన్నీ ఉన్నాయి మామూలు అమ్మలే ఎందుకంటే ప్రతి దగ్గర ఈ ఏం చేస్తాడు ఈ చేస్తాడు అని చెప్పేసి అన్ని దిక్కల ఆటంకాలు ఉన్నాయి అవమానాలు ఉన్నాయి బాధ పెట్టడం ఉన్నాయే అవన్నీ మామూలు సాధ్యం ఎందుకంటే జీవితంలో వెళ్ళే వాడికి ఎన్నట్ల గురించి వెనకొడికి వేస్తే మనం ఎక్కడ నడగలము దాని పని దానిదే మన పని మనదే మనం ఏం చేయగలమో మన పని మనం చేసుకుంటూ పోవాలి ఇప్పుడు చేసేవాడు దరిద్రులు ఎక్కడ పడినా అక్కడ అంటుపడుతూ పడుతూ ఉంటారు అక్కడ ఇప్పటికీ ఉన్నారు తల్లి అప్పుడే కాదు ఇప్పుడు కూడా ఉన్నారు ఆలయం పనులు ఆవకంట ఆటంకం చేస్తున్న వాళ్ళు వీళ్ళకి ఇంత మంచి పేరేంటి ఇదేదే అని చెప్పేసి ఇప్పటికీ పడుతూ ఉంటారు ఎందుకంటే అమ్మ దొడుకు తినా తినదనేది జీవితం ఎందుకంటే వాళ్ళు చేసేవాడు ఎవడు చేయడు చేసినా చూసి ఓరవలేరు ఎందుకంటే ఆ మంచి పని ఏదో నువ్వే చేసి ఆ మంచి కీర్తి ఏదో నువ్వే పొందొచ్చు కా ఆ మంచి పని చేయడానికి చేతులు రావు ఎవరు మిమ్మల్ని ఇంకొక మాట అడగాలనుకుంటున్నాను ఇప్పుడు చాలా మంది స్వామిలు కానీ మాకు ఆ దేవుడు కనిపించాడు ఆజ్ఞాపించాడు ఇలా చేయమని అంటూ ఉంటారు అంటే వాళ్ళు ఒక రకమైన భక్తి ఒక రకమైన స్వామీజం చూపిస్తారు కానీ మీరు పూర్తిగా ఆయనతోనే ఉన్నారు ఆయనతోనే మాట్లాడుతున్నట్టు కూడా మీ మీరు చేసే పూజ విధానం బట్టి మాకు అర్థం అవుతుంది ఎప్పుడైనా అంటే మీకు ఏదైనా కష్టంగా అనిపించినా శివుడితోనే మీరు చెప్పుకుంటున్నా ఉన్నాడు కదా ఉన్నాడని నిదర్శనం చూపించడానికి ఇంకేం చేయాలి ఏమీ లేనోడు చేత ఉచ్చి ఎంత పని చేయించాడు ఇంకా దేనికంటే ఇంకేం కావాలి నువ్వు నమ్మితే నమ్ము నీకు నేను నమ్మించవలసిన అవసరం లేదు ముందు మొదట్లోనే చెప్పాను నేను నేను చెప్పే మాట ప్రతి ఒక్కరికి చాలా కష్టతరంగా అనిపిస్తుంది ఎందుకంటే అడ్డవైతంగా మాట్లాడినట్టు ఉంటది ఎందుకంటే నా మాట తీరంటే అంతే సత్యం ఎప్పుడు కష్టంగానే ఉంటది మేము కల్లారా చూసాం అసలు రెండు చేతులు ఉన్న వాళ్ళు కూడా ఆ స్వామికి ఇంత ఘనంగా పూజ జరిపించలేరేమో అందుకని ఈ మాటని నేను అడుగుతున్నాను మీరు ఈ పరిస్థితిలో ఉండి అసలు మీతోనే అతను ఆ సేవ చేయించుకుంటున్నారేమో అనిపిస్తాం తల్లి ఎందుకంటే ఆ స్వామి నాకు ఆ అవకాశాన్ని ఇచ్చింది నేను కూడా నాకు నేను స్వామిని మొదటిలోనే అడిగాను నాయన నా గురువులు నాకు ఏమొచ్చి నాకు ఈ ఆధ్యాత్మికంగా పురాణాలు అయ్యి చదివైనప్పుడు నువ్వు తప్ప వేరే లేదని నాకు బాని అని అనిపించినప్పుడు ఒక మంచి ప్రమాదం జరిగింది ఒక ఒక స్వామిని ఇప్పటివరకు ఏ ఛానల్లో కానీ లేకపోతే ఎవరికి కూడా చెప్పలేదు కానీ చెప్పవలసిన అవసరం కూడా లేదనిపించి చెప్పలేదు ఎందుకంటే నమ్మరు నమ్మలేని దాని గురించి వేస్టే కదా చెప్పడము అందుకని నేను ఇప్పుడు కూడా ఎందుకు చెప్తున్నానండి అంటే మీరు అలాగడుగుతుండ్రు కాబట్టి నేను ఏదో చెప్తున్నాను అది కూడా మిమ్మల్ని నమ్మించాలని నాపోతే ఎవరికో సత్యం చెప్పాలనో నాపోతే దేనికోని కాదు ఏ విషయంలోనూ కాదు కాదు ఎందుకంటే నువ్వు ఉన్నావని నాకు నిరూపించిన గైది ఎంతో కొంత నీ పాదసేవ చేస్తానయ్యా శంకరయ్య అన్నాను చచ్చిపోయిన వ్యక్తిని నా కళ్ళ ముందు బతికించాడు ఆ వ్యక్తి ఇప్పటికీ ఉన్నాడు నాకు తమ్ముడు అవుతాడు కరెంటు హెచ్డి మైకి సెట్లకి వెళ్ళేవారం అన్నాం కదా కరెంటు హెచ్డి వైర్ కొట్టింది హెచ్డి వైర్ కొడితే బతికినోడు ఎవడు లేడు మొత్తం కాలిపోయాడు హాస్పిటల్లోని కూడా జాయిన్ చేసుకోలేదు అలాంటి వ్యక్తిని నా కళ్ళ ముందు శంకరయ్య ఆ అపకీర్తిని ఆమె నుంచి తొలగించి నేనే ఎక్కించి చంపించానని చెప్పేసి ఆమెను పడ్డారు కానీ ఆ నా ఆమె నుంచి తొలగించు ఆ పోయే ప్యానను నువ్వు నిలబెడితే నిజంగా నువ్వు ఉన్నావని నమ్ముతాను ఎంతో కొంత నీ పాదసేవ చేస్తానని చెప్పేసి అనుకున్నాను అప్పుడు టక్కన ఆయన నెల రోజులు కరెక్ట్గా రెండు నెలలు వారం రెండు నెలలు పాటు హాస్పిటల్లోనే ఉన్న జాయిన్ చేసుకోలేదు ఆయన పైనే ఉండి వైద్యం చేసి ఆయన బతికించాడు అప్పుడు నాయన నువ్వు తప్ప ఇంక లేదని అనిపించా ఆ రోజు పేట వేసాడు శంకరుడు వెంటనే సినిమాలు వేసుకొని ప్రతి సంవత్సరం అలాగ పన్నెండు సంవత్సరాలు చేసుకున్నాను పన్నెండు సంవత్సరాలు చేసిన తర్వాత పన్నెండు సంవత్సరానికి పదిహేను ఆలయాలు జిల్లాల జిల్లాల వారీగా మన తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ఇడిపోక ముందు కానించి మొత్తం జిల్లాల జిల్లాల వారీగా తిరుగుతూ కాశీ నేను సచ్చే లోపల ఒక్కసారైనా ఎల్లగల్లా అనిపించింది పుస్తకాలు చదువుతూ ఉంటే అంతవరకు ఎందుకు నాయన ఇప్పుడే తీసుకెళ్లి చూపిస్తాను రా అని చెప్పేసి తీసుకెళ్ళే కాశీలో రాత్రి పన్నెండు గంటలకు తీసుకెళ్లి స్వయంగా పరమేశ్వరుడికి నా చేతులతో పూజ చేయించాడు గర్భూడిలో నాస్ట్ పూజ నాకు తెలియకుండా కాశీ చుట్టూరును ప్రదక్షిణలు ఐదు ప్రదక్షిణలు చేయించాడు పంచప్రదక్షిణాలు అంతా నాకు తెలియకంటే మహాత్ములను దూరంగా చూస్తే జన్మధన్యమని అనిపించింది కాలు పాదయాత్ర పాలు అంత దూరాన్ని చూస్తే నీకు జన్మజన్మ కర్మరహితం అవుతుంది అని అన్నాడు కానీ పుస్తకాలు నేను చెప్పింది కాదు ఏ పుస్తకం చదివినా నీకు ఏ గ్రంథాలు చదివినా అందులో ఉంటాయి అంతే అంత మహత్తం అంటే వెళ్ళగలమా మాకు అలాంటివి చూడగలమా అనిపించింది ఎందుకురా శంకరయ్య నీకు ఆ అన్నాడు వాళ్ళతోనే వాళ్ళ అడ్డల్లో కూకుండా పెడుతుండు వాళ్ళతోనే సాంగత్యం కల్పించాడు వాళ్ళతోనే చేస్తున్నాడు అన్నీ నువ్వు ఆలయం కట్టగలవా చేయగలవా అంటే ఏదో నా ఆటలోని అంటుకోండి నాకు ఏమొచ్చి ఎందుకు జరిగిందో నాకే తెలియదు అంతా మెరాకు వెనక తిరిగి చూస్తే మీరు అందరూ అంటుంటే నాకే అనిపిస్తుంటుంది నేనే చేశానా అన్నట్టుగా ఉంటుంది నేను చేసింది ఏం లేదు చేసేవాడు అయినా చేయించేవాడు అయినా నిమిత్తం ని ముందని నిలబెట్టాడు మనం నిమిత్తం నమ్మితో నమ్మను నమ్మకపోతే మన ఇప్పుడు కూడా నా గుడి కాడ నా ఆలయం కాడ కానీ ఇక్కడ నా దగ్గర కూడా ఎప్పుడు ఇక్కడే కాదు మొత్తం మీరు ఎక్కడ ఎంక్వైరీ చేసుకున్నా ఏది చేసుకున్నా ఒకటే ఎవరిని నోరు తెరిచి మీరు చెయ్యండి అని అనేది ప్రాసత్తం లేదు మీరు ఎంట రండి డిబ్బీలు వేయండి డబ్బులు వేయండి అది చెయ్యండి ఇది చెయ్యండి ఏమీ ఉండదు నిరాకారం వస్తూ ఉంటారో ఎవరో నీకు భగవంతుడి శక్తి మేరకు ఇచ్చాడు కపటి బుద్ధితో మాత్రం రాకు నీకు ఎంత శక్తి ఇచ్చాడో నువ్వేమిచ్చాడో భగవంతుడు తెలుసు నువ్వే బుద్ధి అనుసారం వస్తానవో ఆ బుద్ధి అనుసరమే పోతావు నీ బుద్ధికి నేను కాదు కదా ఎందుకంటే నీ బుద్ధికి నేను అధిపతిని కాదు ఒక జీవి మంచిగా జీవించాలన్నా చెడిగా జీవించాలన్నా ఆ బుద్ధి మీద ఆధారపడి ఉంటుంది సర్వ జీవరాశుల్ని నడిపించేదే ఆ జ్ఞాన రూపంలో ఉన్న బుద్ధే నిన్నేది కదిలేంతో నన్నేది కదిలింతందో ఆ కదిలించేదే శివము అది ఉందని చెప్పే అంతమే ఎదుగుతాము అది పోతే ఊరు బయట పారేడమే ఏమీ లేదు ఓం నమస్తే భయ్య ఊపిరి పోతే ఊరు బయట పారివోలిసిందే అది ఉన్న చెప్పి అంతా నేనే అధిపతిని దీని సృష్టికి మొత్తానికి నేనే మూలాధారణ నేను లేకపోతే ఏమీ లేదని అనుకుని భ్రమలో ఉంటుంటాము అది ఎవరెవరో బుద్ధి అనుసారము వాళ్ళు వాళ్ళు పెడుతూ ఉంటారు అందుకే ఇక్కడ తత్వం ఏంటి దేవుడే జీవుడు జీవిడే దేవుడు ఇక్కడ అదుపు లేదు ఆజ్ఞలు లేవు ఏ నేమకాలు కాదు నిష్టకాలు కాదు ఏమీ లేదు నువ్వు ఏ బుద్ధితోనొచ్చు ఆ బుద్ధితో నువ్వు భక్తిని వచ్చి భక్తిని వచ్చు దేవుడు ఉన్నాడంతే ఉన్నాడు నేను ఉన్నాను అంతా నువ్వు ఏమంతా నీ మనసుకి నేను అధిపతిని కాదు ఎవరి నమ్మకం వాళ్ళు అంతే ఎందుకంటే నీకు ఆకలి వేస్తుంది నేను తింటే తగ్గిపోతుందా తగ్గదు నేను తగ్గాలంటే నా అక్కడ ఉన్నది నాకు ఆహారం ఉంది తినమ్మ నీకు ఇస్తే ఆ ఆహారం నువ్వు భూజించితేనే ఆ కడుపు నిండింది నాయన నాకు దేవుడు నాకు నీకు అన్నం పెట్టినోడే దేవుడు కష్టంలో ఆదుకున్నాడే దేవుడు ఎందుకంటే పరమాత్ముడు ఏం చెప్తున్నాడో ఏదో సూక్ష్మ రూపంలో నీకు సాయం చేస్తాడు గారు ఎప్పుడైనా నేను ఒంటరిని అన్న ఒక భావన ఎప్పుడైనా అనిపించిందండి ఒంటరిని అంటే ఏముంది ఒంటరిని అంటే చుట్టూ అంతా ఉన్నది మధ్యలో ఉన్నాను ఒంటరి అంటే తన నాకు ఒంటరిని అంటే ఏముంది కాకపోతే ఏమీ లేని జీవితం ఏమీ లేని జీవితం అంటే అంటే ఎందుకు మన జీవితమే ఇలాంటిది అందుకే కోరుకులు చిట్టని దరిచేయారని మనం కారణం ఏంటంటే ఏమీ లేని వాడికి ఇంకెందుకు ఒక విధంగా బాధపడుతూ ఉంటాను ఎందుకయ్యా శంకరయ్య నాకు ఏటీ లేని ఎందుకు ఈ జయమతం అని కానీ ఒక విధంగా సంతోషిస్తాను అన్నీ ఉండి అన్ని నానా కకల వేధమైన అన్ని వ్యాధులు అంటించుకొని అన్ని రకాలుగా బాధపడుతూ అన్ని కుళ్ళు కుట్రలు చేద్దు ఏమీ లేకుంటే ఆపి ఉంచే ఆ ఆలకం మనం అదృష్టమంతులమే బతకాలంటే అడ్డమైన పనులు చేరుతారు అడ్డమైన పాపాలు చేరుతారు ధనం కూడబెట్టుకుంటాను ఆ ధనం కోసం నానా యాతన చేస్తారు నానా రకరకాలుగా తోటి జీవులు నింసించుకొని బతుకుతారు మోసం చేయకపోతే ఏదో రకంగా ఏ వృత్తి చేసిన వాళ్ళు ఎంతో కొంత చేయకపోతే వాళ్ళు పొద్దు గడవదు ధర్మంగా చేస్తే ఆవిడ ఒప్పుకోడు వాళ్ళు కూడా వీళ్ళు కూడా ఒప్పుకోరు మరి ఎవరి జీవనోపాధి కోసం వాళ్ళ వాళ్ళ కార్యక్రమాలు వాళ్ళు వాళ్ళు చేస్తాం అలాగనే అందరినీ తప్పు కాదు నిందించినట్టు కాదు యథార్థమైన సత్యము ఎందుకంటే నేను రూపాయి కొన్నాను నేను ఇది రూపాయి కొన్నాను రెండు రూపాయలు తీసుకోవాలంటే అది తీసుకోరు కదా కానీ చిన్న మరం పెడతాడు మరం మెడితే అడుగు నేను రెండు రూపాయలు కొనన్నాయి అంటే రూపాయన చెప్తా అని అప్పుడు మరి అప్పుడు నాముంటే కదా వ్యాపారం చేయగలము అలాగే ఎందుకంటే కర్మ చేయకపోతుంది మానవ జీవితంలో కర్మ చేయలేదు జీవుడు బతకలేడు మరి కర్మలు చేస్తామంటే ఆ కర్మలు తుంచుకోవడం కోసం ఇలా సత్కార్యాలు చేయాలి శివయ్య గారి జీవితంలో ఒక్క సంఘటన ఆ పరమ శివుడి పైన పూర్తి నమ్మకాన్ని కలిగించింది ఆయన జీవితాన్ని పూర్తిగా ఆ స్వామి సేవకే అంకితం చేసింది